కరెంట్ బిల్లు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని అహర్నిశలు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అదే రాజమండ్రి జైల్లో ఈ ప్రభుత్వం బంధించింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సేవ చేశారు. అహర్నిశలు ప్రజల గురించి ఆయన ఆలోచించారు. ఇప్పటికీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు కుటుంబం గురించి కనీసం ఒక్క క్షణం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఏనాడు నా భవిష్యత్తు గురించి, నా చదువుల గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల గురించి అహర్నిశలు కష్టపడిన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సొంత కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి ఏనాడు ఆలోచించలేదు. కానీ పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాల లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. ఈ సైకో జగన్ తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం. అక్కడి నుంచి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తే ఆ గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే ఆయన గేట్కి తాడు కట్టిన సైకో ఈ జగన్. ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన కేసులు పెడితే ప్రజలందరూ అనుకున్నారు మనకెందుకులే అని. అదే సైకో జగన్ దళితుల పైన కేసులు పెట్టాడు, బీసీల పైన కేసులు పెట్టారు. ఏకంగా మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన వేలాది కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లక్షలాది కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మన కుటుంబం పైన దాడి చేస్తున్నాడు ఈ సైకో జగన్. నేను సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని బెదిరిస్తాం జరిగింది. ప్రజలందరిని అడుగుతున్నా, ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా? అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. చాలా బాధేస్తుంది. సేవా కార్యక్రమాలు తప్ప, ప్రజలు కూడా సేవ చేయాలని ఆలోచన తప్ప ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవ్వాల, ఏనాడు గవర్నర్ అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజానాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 41 నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరిని ఆలోచించమంటున్నాం. గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లన్నీ మేము బయట పెట్టాం. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ఒక్క రూపాయి ఒక్క గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాం. ప్రజల కోసం నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
అందుకే ఈరోజు ఆయన్ని బంధించి ఏకంగా రాజమండ్రి జైలుకు పంపించాం. ఆయన డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆలోచనతో చిత్తశుద్ధితో పట్టుదలతో వ్యాపారంలో ఉంటేనా దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఆయన తట్టుకోలేకపోయారు? లక్షలాది మందిని కరోరపత్తులు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 10 లక్షల మంది కుటుంబాల్లో ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఈరోజు మా కుటుంబానికి జరిగింది, ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో మేము విభేదించాం, కానీ అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో అసలు ఈయన నడుస్తున్నాడని మాకే అర్థం అవ్వలా. ఎలా అడ్డగోలుగా ఎవరినో కేసు పెట్టినా, ఏకంగా ఎవరినొక పోస్ట్ పెట్టినా, ట్వీట్ పెట్టినా, ప్రజల తరఫున పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఏకంగా జైలుకు పంపిస్తున్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాటం చేయకపోతే ఇంకా రాష్ట్రాన్ని వదిలిపెట్టడు. ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్టీ నాయకుడికి ఇస్తాడు. మీ తరపున పోరాడినందుకే ఈరోజు సైకో జగన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు. అయినా మా పోరాటం ఆగదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటారు, మనం పోరాటం ఆగకూడదు కానీ శాంతియుతంగా పోరాటం చేయండి అని. ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలతో మనందరం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ఈ సైకో జగన్ని చిత్తు చిత్తుగా ఓడిద్దామని ఈ సభాముఖంగా ఇక్కడున్న నాయకులందరినీ కోరుతున్నాం. ఎస్, పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు తెలుగుదేశం ఇప్పుడు మన ముందున్న పోరాటం వేరు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈరోజుతో చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి 43 రోజులైంది. ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు నాయకులు గట్టిగా ఎదుర్కొంటాం జరిగింది. వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే తెలుగుదేశం పార్టీ ముందలుగేసేదానికి అడుగేసేదానికి భయపడుతుందని. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు, భయం మన బయటలోనే లేదు. ఇందిరాగాంధీ గారే మనకు ఒక లెక్క కాదు, ఈ మరిగుజ్జు జగన్ మనకి ఒక లెక్కనా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆలోచించమంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మళ్ళీ ఈరోజు మనందరం నిరూపించాం. శాంతియుతంగా వివిధ రూపాల్లో పోరాడిన కార్యకర్తల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఆ వీడియోలు చూసిన వెంటనే దాదాపు 154 మంది చనిపోతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల 154 గుండెలు ఆగిపోయినాయి. ఆ కుటుంబాలకి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని ఈ సభాముఖంగా ఈ లోకేష్ వాళ్ళకి హామీ ఇస్తున్నాడు. అసలు ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? ఒక్క అవకాశం అడిగి 151 స్థానాలు గెలిచాడు ఈ సైకో జగన్. అది కూడా సరిపోలా,
మన పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్ని ఏకంగా వైకాపా పార్టీలో చేర్చుకుంటం జరిగింది. అందరూ జగన్ కేంద్రం మెడవంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అనుకున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అనుకున్నారు, ప్రజల జీవితంలో మార్పు తీసుకొస్తారని ఆశించారు. కానీ ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు. కృష్ణా జలాలపైన మన హక్కు రాష్ట్రం కోల్పోతుంటే కనీసం పోరాడే మనసు ఈ సైకో జగన్కి రాలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ సైకో జగన్ ప్రయాణం ప్రారంభించారు. ఈ వేదిక పైన అనేక మంది పెద్దలపైన, ఈ సమావేశానికి విచ్చేసిన అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మనందరినీ కాపాడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. అలాంటిది ఇప్పటి వరకు 22 దొంగ కేసులు పెట్టారు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ మనం తగ్గేదే లేదు. ఏ స్ఫూర్తితో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు ఇచ్చారో అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ సైకో జగన్ ఎజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం. ప్రజలందరూ ఆలోచించాల, ఒక నాయకుడికి నియంత్రణ మధ్యన ఉన్న తేడా. 2014 చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదిస్తే ఒక నాయకుడిగా పరిపాలించారు. అదే 2019 ఒక్క ఛాన్స్ అని ఈ సైకో జగన్ని గెలిపిస్తే నియంతలాగా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల్లో తోసేశాడు. రాష్ట్రానికి కియా, ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, డిక్సన్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు. పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు పూర్తి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు ఈరోజు చంద్రబాబు గారిని బంధించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజధానులకి దీటుగా మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు బంధించారు. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడిగినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు. జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా విడుదల చేయండి అని అడుగుతాం, చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. సాగునీటి ప్రాజెక్టుల్ని గాలి వదిలేశాడు ఈ సైకో జగన్ అని ప్రాజెక్టులందరినీ సందర్శిస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇసుక